హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వీడైతే మా బుడ్డోడు మా పెద్దవాళ్ళు అన్నట్టు విఘ్నేష్ గారు వాడు ఇప్పుడే లేచిండు మేము కూడా అందరం ఇప్పుడే లేచినాం పొద్దు పొద్దున్నే వీడియోని అయితే తీస్తున్నా అత్తమ్మ నేను అంటే వాళ్ళతో అయితే మాట్లాడిపించిన జరిసేపు అయితే చూసారు కదా పక్క పంట మొత్తం పచ్చని పొలాలు అసలు ఇంటి చుట్టూ గ్యాబ్ అనేది ఉండదు అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్క పంట మొత్తం గ్రీనరీయే ఉంటుంది ఎప్పుడు కానీ ఎప్పుడు చూసినా కూడా ఇట్లనే పొలాలు పచ్చని పొలాలు అవి ఉంటాయి ఇంటి ఇగో మన ఇదేంటిది బంతిపూ చెట్టు అన్నట్టు మీతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు బంతి పూల చెట్లు ఇంకా చాలా చెట్లు ఉండే అవన్నీ మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఈ వర్షాకాలం కదా చీదు పిల్లలు వస్తారు పోతారు కదా అనే ఉద్దేశం మీద అయితే మొత్తం కట్ చేయించారట ఇంటి ముందు జామ చెట్టు అవన్నీ ఉండేవి అవి అయితే ఇప్పుడు ప్రజెంట్ లేవు ఈ పొలాలు అయితే ఉన్నాయి పొలాలైతే అయితే ఈరోజైతే చిన్నగా వీడియో తీద్దాం లాగైతే పెట్టేద్దాం అనేసి అయితే పెడుతున్న అనమాట ఇక పొద్దుపొద్దునైతే తెల్లారి ఇంకా ఇప్పుడు అందరం లేచినాం బ్రెష్ చేసుకున్నాం ఇంతకు ముందే ఇదే అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఇదే అనమాట మా అమ్మ వాళ్ళదైతే ఇల్లు కొత్తగా కట్టారు ఇంకా కొంచెం ప్లాస్టింగ్ అయితే కాలేదు ఇది తమ్ముడిది కారు ఈ కారులో నేను నైట్ అయితే వచ్చేసినాము ప్లాస్టింగ్ చేయడానికి ఇంకా కొంచెం టైం పట్టేలా ఉన్నది అదన్నమాట ఇక మా వాళ్ళు అయితే ఇదే బయట ప్లేసు బాగుంది వీడు ఎప్పుడు నేను ఫోన్ పట్టాడు ఆలస్యం లేదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని వాడికి నచ్చింది వాడు చెప్తానే ఉన్నాడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడు మాట్లాడుతుండే కానీ వాడి వాయిస్ అయితే వీడియోలనైతే లేదు ఇప్పుడే అందరం మొత్తానికైతే ఫ్రెష్ అన్నట్టు ఇక చాయ్లు పెట్టుకొని గ్లాసులు పెట్టుకొని అయితే అందరం కూర్చున్నాం మా వాడు చూసారు కదా మళ్ళీ సేమ్ డే నేను ఫోన్ పట్టుకుంటే వాడు అదే మిత్రులు చెప్తా ఉంటాడు మా అమ్మ అయితే అందరికి ఛాయ్ పొత్తుంది కామన్గా సిటీలో అయితే మన అందరం మండి లేచి ఒక్కొక్కలం లేచి తాగాలంటే ఖచ్చితంగా మీద తాగుతాము అదే ఊరికొస్తే మాత్రమే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అది పల్లెటూరు ఊర్లో అయితేనే ఇట్లా ఒకటేసారి పొద్దునే ఛాయ్ పెడితే అందరం ఒకటేసారి కూర్చొని తాగాలనే రూలో ఏమో తెలియదు కానీ ఊరికొస్తే మాత్రం అందరం అట్లనే తాగాలనిపిస్తుంది మా అమ్మ అయితే అందరికీ ఛాయ్ పోసుకుంటూ వచ్చింది మా మరొక తప్పాలు తెచ్చి పెట్టింది మా కొడుకు నవ్వుతూ ఉన్నాడు మా వాడు విఘ్నేష్ గారు నేను ఇంత వీడియో తీస్తున్నా వాడు లొటపెట్టలెక్క మాట్లాడుతూనే ఉన్నాడు కానీ వాని వాయిస్ అయితేనేమి పెట్టలేదు అది ఇక మా చిన్నోడు అయితే అప్పటికే అప్పాలు నవ్వులతోనే ఉన్నాడు చాలా లేట్ అయిపోయిందని అయితే వాని పెద్దోని మాటలకే చాలా అందరికీ అయితే నవ్వు బాగా వస్తూ ఉంది నా ఛానల్ చూసేవాళ్ళు అయితే కొత్తగా చూసేటోళ్ళు అయితే మాత్రం ముందుగా అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోరు కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయరు ఎందుకంటే మన పల్లెటూరులో ముచ్చట్లు ఇట్లానే ఇట్లనే ఉంటాయి కదా చూసారు కదా ఒక అయితే మా అమ్మ చేసింది మస్తు సూపర్ ఉన్నాయి కర్ర కర్ర అన్నట్టు ఉన్నాయి అసలు చేతులు వేసుకొని ఇట్లా నల్త అయిపోతుంది అట్లున్నది అన్నట్టు పెద్ద గ్లాస్లో అయితే చాయ్ పోసుకొని మంచిగా ఛానా లోటా చాయ్ పోసుకొని అయితే ఆ గారప్పాలన్నీ దుంచుకొని అలానే అయితే వేసుకొని తిందామని ఈ గ్లాస్ అయితే మీకు చూపిస్తాను మంచిగా ఉన్నప్పుడు కూడా మేము ఇట్లనే తిన్నాం మీరు కూడా ఇట్లనే తిన్నారా లేదా చెప్పు అట్లనే అసలు ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి అనమాట అంత బాగా వేసింది టేస్ట్ రేషన్ బియ్యంతో నేను మన రేషన్ బియ్యం వీడియో పెడితే మీరు కొంతమందికి అమ్మ ఏమో రేషన్ బియ్యం తింటుందా అని అయితే అనుకోకూరు ఆ రైస్ బాగుంటుంది ఆ రైస్ తోటే చేసింది ఏ రైస్ తోటే చేసింది మొత్తానికి రేషన్ బియ్యం తోటైతే మనకైతే అప్పాలు అయితే చేసింది గ్యారప్పాలు అయితే ఈ అయితే తినుకుంటే మస్తు అయితే అవుతుంది చా అందరం పోసుకున్నాం మా తమ్ముడు మరదలు నా కొడుకు మా అల్లుళ్ళు ఇద్దరు చూసేళ్ళు కదా ఇది కూడా నేను తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ అనే వాడు చెప్తుడు చాయ్ మాత్రం అది అన్నమాట ఇక చాయ్ తాగుడైతే స్టార్ట్ చేసినాం అప్పలైతే అందరం వేసుకొని నేను ఇగో మా తమ్ము కూడా సేమ్ యాజ్టీ అది పెద్ద గ్లాస్లో పోసుకొని అయితే తాగుతాడు మా అల్లుళ్ళకైతే కటార్లో పోసినాం సర్లకి కావాలని వాళ్ళు కూడా అట్లనే తింటారు ఇక మా అమ్మ వచ్చేసి అయితే లైట్గా చిన్న సిప్పులైనా తాగుతుంది అప్పాలు వేసుకొని తినదు ఎక్కువ శాతం అయితే ఇక మా అర్ధలు అయితే మాకంటే పెద్ద గిలాస పెట్టుకున్నది ఆమె అయితే మస్తు భారీ గిలాస పెట్టుకొని అయితే తాగుడు తాగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి గ్యారా అప్పాలంటే బాగా ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్